స్టాలిన్ అరాచకం అని చూడగానే మన తమిళనాడు ముఖ్యమంత్రి అనుకోకండి. చరిత్ర పుస్తకాలలో వక్రీకరించబడిన లేదా పక్కకి నెట్టివేయబడిన అంతర్జాతీయ చరిత్రలో మనకి చూపెడితే గనక రాస్తే చదివితే వ్యతిరేకత వస్తుందని పుస్తకాలు రాసినటువంటి ఒక భావజాలపు వాళ్ళు మానేసినటువంటిది. 1930ల నాటి వ్యవహారం ఇప్పుడు వెలుగులోకి వస్తుంది. స్టాలిన్ కాలంలో వేలాది మందిని సామూహికంగా ఖననం చేసినటువంటి భారీ శ్మశానం బయటపడింది. స్టాలిన్ పాలన కాలంలో ఉక్రెయిన్లో వేలాది మందిని ఖననం చేసిన అతిపెద్ద శ్మశానాల్లో ఒకదాన్ని తాజాగా పరిశోధకులు కనుక్కున్నారు. దక్షిణాది నగరం, అక్కడ ఉన్నటువంటి దక్షిణాది నగరం అయినటువంటి ఒడెస్సా, అంటే మన ఒరిస్సా కాదండి, అక్కడ ఉన్నటువంటి ఒడెస్సా అన్నమాట. ఇది ఉక్రెయిన్లో ఉన్నటువంటి ఒడెస్సా అనేటువంటి ప్రాంతంలో 29 భారీ సమాధులు బయటపడ్డాయి. ఇందులో ఒక్కొక్క దాంట్లో 5,000 నుంచి 8,000 శవాలు ఉన్నాయి. అంటే అవశేషాలే మిగిలినాయి, ఇప్పుడు ఎముకలే ఉన్నాయి. ఎయిర్పోర్ట్ విస్తరణ ప్రణాళిక పనుల్లో భాగంగా జరుపుతున్న తవ్వకాల్లో 1930వ దశకం చివరి వాటిదిగా భావిస్తున్న ఈ ప్రాంతం బయటపడింది. ఇప్పుడు దాన్ని పరిశోధకులు తేల్చుతుంది ఏంటంటే, సోవియట్ యూనియన్ని జోసెఫ్ స్టాలిన్ పరిపాలించిన కాలంలో లక్షలాది మంది ఉక్రెయిన్లను చంపేశారు. 1930వ దశకం చివరిలో సోవియట్ రహస్య పోలీస్ దళాల చేతిలో వీరంతా మరణించి ఉంటారని ఉక్రెయిన్ నేషనల్ మెమరీ ఇన్స్టిట్యూట్ రీజనల్ బ్రాంచ్ హెడ్ సెర్జీ గుత్యుల్యూన్ బయటపెట్టారు. రష్యాలో పొందుపరిచినటువంటి రికార్డుల ప్రకారం బాధితులను గుర్తించడం సాధ్యం కాదు. సోవియట్ రహస్య పోలీసు దళాలు 1938 నుంచి 1941 మధ్య కాలంలో ఒడెస్సాలో దాదాపు 8,600 మందికి మరణశిక్ష విధించాయని ఉక్రెయిన్ ఫార్మ్ వెబ్సైట్ లాంటి వాళ్ళు కూడా తేల్చుకొచ్చింది. 1930వ దశకం చివరిలో సోవియట్ రహస్య పోలీసు దళాల చేతుల్లో వీళ్ళంతా మరణించుంటారన్నటువంటిది ఇప్పుడు తేలుతున్నటువంటి అంశం. ఇక్కడ కీలకమైనటువంటిది ఏంటంటే, ఈ ప్రాంతంలో మరణించిన వాళ్ళ సంఖ్యను అంచనా వేయడం సాధ్యం కాదని ఓపెన్గా నేషనల్ మెమరీ ఇన్స్టిట్యూటే ప్రకటించింది. అయితే ఇది ఉక్రెయిన్లో కనుగొన్న అతిపెద్ద సామూహిక సమాధిగా గుర్తించారు. సైట్లోని అన్ని ప్రాంతాల్లో పూర్తిగా తవ్వకాలు చేపట్టుంటే ఇప్పటివరకు కనుగొన్న వాళ్ళకంటే ఎక్కువ సంఖ్యలో మృతదేహాలు అవశేషాలు అక్కడ కనిపించి ఉండేవని ఇక్కడ అక్కడే ఉన్నటువంటి ఇతర ప్రతినిధులు చెప్తున్నారు. ఓపెన్గా ఒక రకంగా చెప్పాలంటే తవ్వకాలని రష్యా ఆపించేసింది, మొత్తం తమ పాత రహస్యం బయటపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో. అంటే ప్రభుత్వాలు హస్తగతం కావడం కోసం నాడు జరిగినటువంటి దారుణ మారణకాండ ఇప్పుడు కీలకమైన ఆధారాలు లభ్యమైనవి. బట్ ఇట్లాంటి వాటిని గురించి పత్రికలు హైలైట్ చేయు చేస్తే గనక మళ్ళీ అందులో ఉన్నటువంటి ఆ భావజాలికులు, ఆ వామపక్ష భావజాలికులైనటువంటి వాళ్ళు తమ ఇంతకాలం నమ్మినటువంటి పార్టీ, ఆ పార్టీకి సంబంధించినటువంటి సిద్ధాంతాల గురించినటువంటి చర్చ వస్తుంది కాబట్టి టాక్టికల్గా పక్కన పెట్టేస్తారు దీన్ని.